అందమైన డూప్లెక్స్ హౌస్ అండి, 3 BHK అనమాట. మీకు పిఓపి కూడా ఉంటదండి, వుడ్ వర్క్ ఉండదు, పిఓపి ఉంటది అనమాట. మీకు మెయిన్ ఫేస్ వచ్చేసి వెస్ట్ ఫేస్ అండి. మొత్తం 3 డోర్ ఉన్నాయి దీనికి. మెయిన్ డోర్ వచ్చేసి వెస్ట్ ఫేస్, నార్త్ ఫేస్ వచ్చేసి ఈస్ట్ ఫేస్ అండి. మొత్తం 3 డోర్స్ అనమాట. మీకు పైన 2 బాల్కనీ అండి. నిజంగా వెంటిలేషన్ మాత్రం ఎక్సలెంట్ అండి, అసలు లైట్లే అవసరం అనమాట, అంత బాగుంది. సో సెకండ్ వీడియో వీళ్ళే 2 BHK కూడా ఉందన్నమాట, అది సెకండ్ వీడియో వస్తుందండి. సో ఇది వచ్చేసి 3 BHK డూప్లెక్స్ హౌస్ అండి, చాలా చాలా బాగుంది. ప్రైస్ రివీల్ చేస్తాను, ఎక్కడ స్కిప్ చేయకండి. ఇంకా లాగ్ ఆపేసి మనం వెళ్ళిపోదాం. చలో హాయ్ అండి, నేను భార్గవ్, అనంతపుర కుర్రాడు ప్రవీణ్. అనంతపురం కోసం మంచి మంచి వీడియోలు తీస్తున్నాడు. సో మిస్ కాకుండా ప్రవీణ్ రమ్య వ్లాగ్స్ ని సబ్స్క్రైబ్ చేయండి. రమ్య వ్లాగ్స్ ని మీరు అందరూ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీ ప్రోత్సాహం ఈ యూట్యూబ్ ఛానల్ కి అవసరం. ఐ విష్ యూ గుడ్ లక్ అండ్ గాడ్ బ్లెస్ యూ. ప్రవీణ్ రమ్య యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సార్. డూప్లెక్స్ హౌస్ అనమాట, 3 బెడ్రూమ్ అండి, 3 BHK అనమాట డూప్లెక్స్ హౌస్. సో మీకు కార్ పార్కింగ్ అంట, మొత్తం అంతా వాటర్ అంతా చాలా బాగుందండి. మీకు చూడండి ముందర 40 ఫీట్ రోడ్ అండి, లైన్ అన్ని వెస్ట్ ఫేస్ అనమాట. మీకు ఇక్కడ చూసుకుంటే చుట్టూ కాంపౌండ్ వాల్ అండి. ఓకే, ఇంకా దీని ముందర మీకు ఓపెన్ ప్లాట్స్ వస్తాయి, అవి కూడా సేల్ చేస్తారనమాట. సో మీకు చూడండి ఎంట్రీలో కూడా మీకు గేట్ ఉంటుంది, ఫుల్ సేఫ్టీ అండి. ఇక్కడ చూడండి ఎంట్రీలో కూడా మీకు సపరేట్గా గేట్ మాదిరిగా వస్తుంది అనమాట. ఇది డూప్లెక్స్ హౌస్ సపరేట్ వే అండి. ఆ 2 BHK బ్యాక్ సైడ్ వస్తుంది, అది కూడా సేమ్ అంతే, సపరేట్గా గేట్ వాళ్ళు, కాంపౌండ్ వాళ్ళు అంతా ఫుల్ సెక్యూరిటీ అనమాట. చూడండి వెదర్ ఎంత బాగుందో. సో ఎలాంటి పొల్యూషన్ లేదు, సౌండ్ పొల్యూషన్ లేదు, ఎయిర్ పొల్యూషన్ లేదు, ఎంత బాగుందో క్లైమేట్, చాలా వెంటిలేషన్ అనమాట. సో మనం ఇంకా లోపల వెళ్దాం రాండి. సో ఎంత మీకు కార్ పార్కింగ్ వస్తుందండి, మీకు చాలా పెద్దగా ఉందండి, బాగా డూప్లెక్స్ హౌస్ కార్ పార్కింగ్. ఇటువైపు చాలా స్పేస్ ఉంది, మీరు ఇక్కడ బైక్స్ అవి పార్క్ చేసుకోవచ్చు. సో ఇటువైపు కూడా చూడండి చాలా స్పేస్ ఉంది. సో మీకు బ్యాక్ సైడ్ అనమాట ఎంత స్పేస్ వదిలారో, చాలా బాగుందనమాట. సో మనం ఇక ఆలోచన చేయకుండా వెస్ట్ ఫేస్లో ఉన్న డూప్లెక్స్ హౌస్ చూద్దామండి. సో ఇది మొత్తం మీకు అవుట్ ఆఫ్ రోడ్ అయితే వస్తుందండి. మనం ఫస్ట్ హాల్ చూద్దాం. మీకు ఇది వెస్ట్ ఫేస్ అండి, వెస్ట్, నార్త్, ఈస్ట్ మొత్తం 3 డోర్లు ఉన్నాయండి. మెయిన్ డోర్ వచ్చేసి మీకు వెస్ట్ ఫేస్ అనమాట. సో మీకు హాల్ అండి, వుడ్ వర్క్ చేసివ్వరండి. మీకు పిఓపి ఉంటుంది అనమాట, ఇలాగా మీకు నచ్చిన స్టైల్లో మీరు ఇంకా మాడిఫై చేసుకోవచ్చండి. చూడండి ఇది నార్త్ ఫేస్ అనమాట, మనం ఇందాక వచ్చింది ఇదే అండి, వెస్ట్ ఫేస్, నార్త్ ఫేస్ అనమాట. ఇది ఈస్ట్ అండి, మొత్తం 3 డోర్లు అనమాట. ఇక్కడ దేవుడి గది ఉందండి, అలాగే ఇక్కడ కిచెన్ అండి, కిచెన్. ఇక్కడ పైన వెళ్ళడానికి స్టెప్స్, అలాగే బెడ్రూమ్ అండి. మనం ఫస్ట్ ఇక్కడి నుంచి చూద్దాం. మీకు ఇక్కడ నార్త్ డోర్లో ఇలా వస్తుంది అనమాట, ఇది ముందరండి పార్కింగ్ ఏరియా అనమాట ముందర. సో ఇంకా దేవుడి గది చూశారు, ఇంకా మనం వెనకాల చూద్దామండి. ఫుల్ వెంటిలేషన్ అండి, గాలి కావచ్చు, వెళ్తారు కావచ్చు, చాలా ఉంటుంది. ఇక్కడ చూడండి వాటర్ అనమాట బోర్ది. చెట్టు వైపు అంతా ఇలా ఉంటుందండి. మీకు వెనకల వైపు మొత్తం అంతా 2 BHK అండి, ఇవి వెస్ట్ ఫేస్లోవి. అవి ఫస్ట్ డూప్లెక్స్ కంప్లీట్ చేద్దాం. ఇది వచ్చేసి కిచెన్ అండి, డూప్లెక్స్ హౌస్లో కిచెన్ అనమాట. సో ఇలా వస్తుందండి డూప్లెక్స్ హౌస్, ఫుల్ వెంటిలేషన్ అండి. సో ఇంకా నెక్స్ట్ మనం డూప్లెక్స్ హౌస్లో కింద బెడ్రూమ్ చూద్దామండి. ఇంక స్టెప్ కింద ఇలా వస్తుంది, చాలా పెద్ద బెడ్రూమ్ అండి నిజంగా. సో మనకి ఇలా వస్తుంది బెడ్రూమ్ ఎంట్రన్స్ అండి. ఇక్కడ విండోస్ ఉండే 2 విండోస్ ఉన్నాయి, చాలా వెంటిలేషన్ అండి. మీకు అటాచ్డ్ బాత్రూమ్ అనమాట, ఇలా అండి అటాచ్డ్ బాత్రూమ్. సిక్కిపోతే మీకు పైన పిఓపి అండి బెడ్రూమ్లో, ఇలా వస్తుంది, చాలా వెంటిలేషన్ అండి. మీకు చూడండి గాలి అయితే నాకు ఎలా వస్తుందంటే చాలా బాగా వస్తుంది గాలి. సో మనం ఆలోచించి కూడా మనం పైన వెళ్ళి చూద్దామండి 2 BHK. 2 బాల్కనీ వస్తాయండి. నేను తీసిన వీడియోలో ఇంత వెంటిలేషన్ ఏది లేదండి, అంత బాగా ఉంది, గాలి కావచ్చు, వెళ్తురు కావచ్చు. సో డూప్లెక్స్ హౌస్లో పైన వచ్చామండి. ఇక్కడ మీకు ఇదొక బాల్కనీ వస్తుంది, ఇదొక బెడ్రూమ్ అండి. సో ఇటువైపు బెడ్రూమ్ ఉంది, ఇటువైపు బాల్కనీ అండి. మొత్తం చూపిస్తాను, ఫస్ట్ బెడ్రూమ్ చూద్దాం. సో ఇది 2వ బెడ్రూమ్ అండి డూప్లెక్స్ హౌస్లో, పైన పిఓపి. సో ఇలా వస్తుంది. ఇక్కడ మీకు వాష్రూమ్ అండి, అటాచ్డ్ బాత్రూమ్ అనమాట. మనం ఇంకొక బెడ్రూమ్ చూద్దామండి, 3వ బెడ్రూమ్ అండి ఇది. సో ఇది కూడా మీకు అటాచ్డ్ బాత్రూమ్తో వస్తుంది అనమాట. ఇప్పుడు మనం బాల్కనీ చూద్దామండి, 2 బాల్కనీలు ఉన్నాయి, ఇదొక బాల్కనీ, ఇదొక బాల్కనీ అండి.
మన వెనక వైపు ఉండే భాగం చూద్దాం ఫస్ట్. వావ్. సో మీకు వెనకలో ఉండే బాల్కనీ ఇలా వస్తుందండి. చూడండి వెనకల వ్యూ ఎలా ఉందో. మొత్తం అంతా 2BHK అండి. ఇంకొక బాల్కనీ చూద్దామండి. సో ఇలా మీకు బాల్కనీలో ఇంత స్పేస్ ఉంటుంది అనమాట. అలాగే మీకు ఇక్కడ స్టెప్స్ అండి పైకి వెళ్ళడానికి. ఇకపోతే మీకు హౌస్ ముందర వ్యూ అండి, చాలా చాలా బాగుందన్నమాట. మీకు ఇక్కడ చూడండి ముందర గేటు 40 ఫీట్ రోడ్ అండి. సో ఇది ఫ్రెండ్స్ అయితే వీడియో చూసారు కదా, వెస్ట్ ఫేస్లో అన్ని డూప్లెక్స్ హౌస్ అండి. మీకు అడ్రస్ వచ్చేసి బెంగళూరు టు హైదరాబాద్ హైవే, మీకు హైదరాబాద్ చేఫ్ రెస్టారెంట్ బ్యాక్ సైడ్ అండి. సో ఇటువైపు వెళ్తే మీకు ప్రసన్నపల్లి, ఇంకా నాయక్ నగర్, ఇంకా సాయి నగర్ ఇలా వస్తుంది అనమాట. సో ఇవన్నీ వెస్ట్ ఫేస్ అనమాట. ఇంకా మీ దీని బ్యాక్ సైడ్ ఉండి ఇంకా ఉన్నాయి డూప్లెక్స్ హౌస్, దాంట్లో ఫ్యామిలీస్ ఆల్రెడీ చేరుకున్నారనమాట. సో మొత్తం పెయింట్ వేసి కలర్ఫుల్గా చాలా బాగున్నాయండి అవతల. సో మీకు మొత్తం కాంపౌండ్ వాళ్ళు ఓకే, ఫుల్ సెక్యూరిటీ అనమాట. ఇక్కడ ఎలక్ట్రిసిటీ అలాగే మీకు వాటరు ఓకే, చాలా చాలా బాగున్నాయండి 40 ఫీట్ రోడ్. ముఖ్యంగా నాకు బాగా నచ్చింది వెంటిలేషను, అలాగే ఎలాంటి సౌండ్ పొల్యూషన్ లేదు, ఎయిర్ పొల్యూషన్ లేదండి. ప్రశాంతంగా చూడండి ఎంత బాగుందో, క్లైమేట్ బాగుంది కాబట్టి చాలా చాలా బాగుంటుందండి, పీస్ఫుల్ బాగుంటుంది అనమాట. సో మొత్తం కదా ఇదండి చూస్తున్నారు కదా, డూప్లెక్స్ హౌస్ అండి 3BHK. సో ప్రైస్ వచ్చేసి 85 లక్షలు అండి, 85 లాక్స్ అనమాట. నెగోషియబుల్ ఉంటుంది. సో మీ కమిషన్ నెంబర్ కాల్ చేసి పూర్తి డీటెయిల్ తెలుసుకోండి, మీకు నెగోషియబుల్ కాబట్టి తగ్గిస్తారు. సో రాండి ఫస్ట్ ఫోన్ చేసి వచ్చి మొత్తం నీట్గా అంతా చెక్ చేయండి ఎలా ఉంది ఏంటి, మొత్తం కూర్చుని మాట్లాడుకోండి. సో మా నచ్చితే మీరు తీసేసుకోవచ్చు అండి. సో డూప్లెక్స్ హౌస్ 85 లాక్స్, ఇంకా నెగోషియబుల్ ఉంటుంది కాబట్టి మీరు తీసుకోవచ్చండి. నెక్స్ట్ వీడియో వస్తుంది 2BHK, దాని మాత్రం మిస్ చేసుకోకండి, నెక్స్ట్ డే మీకు పెడతాను.